బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడం సంతోషదాయకమని ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహణకు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగం పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయకుండా పోలింగ్ శాతాన్ని తగ్గించారని దురుద్దేశంతో బీజేపీ చాలా అరాచకాలు చేయడానికి ప్రయత్నించిందన్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడం సంతోషదాయకం. ప్రజాస్వామ్య బద్ధకంగా ఎన్నిక నిర్వహించేందుకు కృషి చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ జిల్లా యంత్రాంగం అంతా కూడా పోలీస్ యంత్రాంగంతో సహా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోకుండా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి అన్నటువంటి దురుద్దేశంతో చాలా ప్లేసెస్లో బీజేపీ చాలా అరాచకాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓటర్ ఐడి గుర్తింపు కార్డు ఉన్నా ఇది రాంగు తప్పు అని చెప్పడం, వాళ్ళు పోలింగ్కి వస్తే పోలింగ్ స్టేషన్లో బయట భయభ్రాంతులుగా గురి చేసేటువంటి విధంగా వివరించింది. ఈరోజు బీజేపీ కోరిన విధంగా, బీజేపీ నాయకత్వం కోరిన విధంగా 2281 బూతులలో కూడా 80% వాళ్ళు ఏవైతే సెన్సిటివ్ బూత్స్ అన్నారో అన్ని పోలింగ్ స్టేషన్స్లో వెబ్ క్యాస్టింగ్ పెట్టడం జరిగింది. లైవ్ చేసేటువంటి పరిస్థితి ఇంత నిష్పక్షపాతంగా జరిగినా కూడా ఒక ప్రణాళిక పరంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఓట్లు రావు అన్నటువంటి ముందస్తు ప్రణాళికతో చాలా దారుణంగా ఓటమి చెందుతాం అన్నటువంటి ఒక ఆందోళనతో బురద చల్లేటువంటి కార్యక్రమం ఒక ప్లాన్డ్గా ఇది అరాచకం సృష్టించిపోయింది. ఇక్కడ ఎల్లో మీడియా సహకారం తీసుకోవటం నేను అడుగుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ మేము సాంప్రదాయం ప్రకారంగా పోటీ చేయమని ఈరోజు అన్ని బూతులలో 280 బూతులలో ఎవరు ఏజెంట్ కూర్చున్నారండి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్ కూర్చోలేదా? మొత్తం వాళ్ళ ద్వారానే మీరు ఎలక్షన్ నడిపారా? లేదా ఓ పక్కనేమో గతంలో నేను ఎస్సీల్ని చాలా తక్కువగా చేసి మాట్లాడినటువంటిది ఆయన చిన్నగా మర్చిపోయించడానికి నేను ఎస్సీల కోసం ఏదో పనిచేస్తున్నట్టు మాట మాట్లాడుతున్నాడు, మరొక పక్క ఏదో రకంగా ఎస్సీలను వెన్నపోటు పొడిచాలంటే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేయమని ఒక పక్క చెప్పి దాదాపుగా బీజేపీతో కుమ్మక్కై అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా వాళ్ళకు సంబంధించిన ఏజెంట్లు తెలుగుదేశం సంబంధించిన ఏజెంట్లు పెట్టుకున్నారు. దాదాపు కొన్ని బూతులలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ బీజేపీకి సంబంధించిన ఏజెంట్లు కానీ కొంతమంది ఎక్కడో కొన్ని చోట్ల వెళ్ళకపోయి ఉండొచ్చు. దాన్ని ఏదో చేయాలని మీరు ఏజెంట్లు పెట్టుకోలేక బీజేపీ వాళ్ళు ఇతర పార్టీలపై నిందనేయడం ఎంతవరకు సంబంధిస్తాం? ఈరోజు మేము చెప్తున్నాం వెబ్ క్యాస్టింగ్ అనేటువంటి ఇది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎన్నడూ లేని విధంగా సిఆర్పిఎఫ్ మీరే డిప్లాయ్ చేశారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళంతా ఎంత ఎన్ని వేల మంది బద్వేలో ఉన్నారండి. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఎప్పుడన్నా చూసామో అంత భద్రత ఉండేటువంటిది. ఇంతగా రాష్ట్ర యంత్రాంగం సహకరిస్తే మళ్ళీ బురద జరిగినటువంటి కార్యక్రమం ఎందుకండి? మీరు ఓట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామ్యంలో నేను ముందు నుంచే చెప్పాను ఏం చూసి ఓటు వేస్తారు మీకు. ఒకవేళ మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మాకు స్పెషల్ స్టేటస్ కానీ మీరు చెప్పినటువంటి విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను మీరు చేస్తే మేమే మీకు మద్దతు ఇస్తామని చెప్పినా దానిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని అంటే దాన్ని ఇవ్వకుండా మా పైన ఆ రోజు ఎదురుదాడు చేశారు. ఈరోజు పోలింగ్ డే రోజున పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఎల్లో మీడియా సహకారంతో ప్రతి గంట గుర్తునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు ప్రతి ఒక్కరు అవమానించినట్టు కాదా? ఈరోజు పోలింగ్ ఆఫీసర్లు కానీ ఇంకొక చోట కానీ ఎంత స్ట్రిక్ట్గా వెబ్ క్యాస్టింగ్ ఉంది, లైవ్ ఉంది, ఢిల్లీ లెవెల్లో ఎంత ఉంది అని ఏ ఒక్క దొంగ ఓటు కూడా అంగీకరించకుండా చేసిన దాన్ని కూడా